ఆయన సంకల్పం నాగమండపంలో జరిగింది. మొట్టమొదటి ఆ శారాయణ క్షేత్రం ప్రారంభించడానికి ముందు గణపతి హోమం నాగమండపంలో చేశారు. ఆ రోజు నేను ఉన్నాను అక్కడ. ఆయన ఆయన ఏ సంకల్పం చేశారో ఆ సంకల్పాన్ని రూపకల్పన శ్రీ సిపి రామారావు గారిని కూడా వేదిక మీద వస్తుందిగా కోరుతున్నాను. దీని మీద స్వామీజీ వారి ఆమోదం ముద్ర పడలేదు. ఈ స్థలం మీద స్వామీజీ వారి ఆమోదం పడింది. అది స్థలం యొక్క విశేషం. ఆలయ ట్రస్ట్ జరిగినటువంటి భాగ్యరావు గారు శ్రీమతి శారది గారిని వేదిక మీద వస్తుందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన ఆంజనేయరాజు గారు ఉన్నారు అక్కడ. ఆంజనేయరాజు గారు మూర్తి గారు అంటే వీళ్ళిద్దరు పుష్టార్జునులాంటి వాళ్ళు. ఇక్కడ ట్రస్ట్ మెంబర్ ఎవరైనా ఉన్నారంటే గురూణాం చరణాలగందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే సంసార హాళాహల మోహసంత్య అని ఆది శంకరాచార్య వారు అంటారు. గురువు యొక్క సందర్శనంతోనే మనల్ని మనం ఎదలో బాధిస్తున్నటువంటి వ్యధ ఏదైతే ఉందో అవ్యధమవుతుంది, ఆనంద సుఖ ప్రాప్తిస్తుంది. సత్చిత్ ఆనంద స్వరూపము సచ్చిదానంద రూపమై గణపతి సచ్చిదానంద రూపమై మన ముందు సాక్షాత్కరించింది. ఈ అక్షులతో వారిని దర్శించుకునే పరమ భాగ్యం మనకి క్షేత్రాన విశాఖ తీరాన మనకి భాగ్యం ప్రాప్తించింది. మన చింతలన్నీ పోయి చింతామణి గణపతి అనుగ్రహమూర్తిగా విగ్రహమూర్తిగా ఉంటే అనుగ్రహమూర్తి సచ్చిదానందమూర్తి యొక్క పరమ మంగళకరమైనటువంటి సౌభాగ్యకరమైనటువంటి వారి మూర్తిని దర్శించే భాగ్యం మనకి దక్కింది. మనం ధన్యులం. ఆ సత్వమే దత్తమూర్తి అయి మన చింతాన కలుగుతీరి ఉంది. ఇప్పుడు విశాఖపురమే కుండరేఖం ప్రకాశిస్తుంది వారి పదస్పర్శతో. ముగ్ధమోహన కృష్ణుడే వద్ద చేరి, ముగ్ధమోహన కృష్ణుడే వద్ద చేరి, బోసిన ఊల సిరులెల్ల రాసిపోయా, ఇలను జయలక్ష్మి మాతని చోలపాడి, ఇలను జయలక్ష్మి మాతని చోలపాడి, ఎన్ని లీలలు గాంచెనో కన్నుదారా. యశోదామాత కన్నయ్యను కన్నయ్య కన్నయ్యకు వాత్సల్యాన్ని పంచి కలువ కన్నుల కన్నయ్య లీలం ఎన్నిగాంచిందో ఆ తల్లి, మన జయలక్ష్మీ మాత కూడా ఈ కన్నయ్యను కని ఎన్ని లీలలు ఎన్ని లీలలు అనుభవించిందో జోలపాడి లీలగా. వెలుగును పంచగా అవతరించి ఆ సచ్చిదానంద స్వరూపము, అవన్నీ వెలుగును పంచగా అవతరించి భక్త లోకాన విహరించు దత్తమూర్తి, సుఖపికాదులు సుఖపికాదులు నీ పద సుఖమునిది, అలరు చున్నవి గురు దత్త పలుకులునికి. ఓ భాగ్య యోగ్యమౌ మైసూరు రాజ్యలక్ష్మి, భాగ్య యోగ్యమౌ మైసూరు రాజ్యలక్ష్మి, అంక పీఠిపై నింపెనో ఆత్మబంధు దత్త గణపతి, దత్త గణపతి నీదే మా సొత్తు ఎనుచు, శ్రీ విశాఖని చరణాంగ్రి శిరము దాల్చే. ఈ విశాఖపట్నం అన్ని పాదపద్మాన్ని శిరస్సును దాల్చి ప్రకాశిస్తున్నది, వికసిస్తున్నది, ఆనంద శోభను అనుభవిస్తున్నది. కనుక శ్రీ విశాఖని చరణాంగ్రి శిరము దాల్చే. సంస్కృత సాహిత్యం, తెలుగు సాహిత్యం, ఆటవేలది శేషపంచాలతో తమ మనస్సును ఆవిష్కరించినటువంటి
రామకృష్ణదేవి గారికి శ్రీ దత్తగురుదేవుల ఆశీస్సులు నిలబడాలని అనిపించాలని కోరుతూ